పాత్రికేయ మిత్రులందరికీ నా వందనాలు. బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, థ్యాంక్స్ మై ఫ్రెండ్స్. స్నేహచిత్ర పిక్చర్స్ బ్యానర్ మీద నేను తీస్తున్నటువంటి మార్కెట్లో ప్రజాస్వామ్యం ఈ సినిమా షూటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు రీ రికార్డింగ్ దశలో ఉందండి. అన్ని పనులు పూర్తి చేసుకొని మేలోనే సినిమా రిలీజ్ చేయాలని ఆ ప్లాన్ మీద ఉన్నానండి. ఈ షూటింగ్ ముఖ్యంగా విజయనగరం, బొబ్బిలి, సాలూరు, కాకినాడ, విశాఖపట్నం ఆ ప్రాంతాల్లో తీసానండి. నా షూటింగ్ అక్కడ బొబ్బిలి రాజావార్లు, సుజన్ కృష్ణ రంగారావు గారు కానీ, బేబీ నయన్ గారు కానీ, అక్కడ తూమ్ భాస్కర్ గారు కానీ, ఆ జిల్లా పంచాయతీ పర్సన్ ఆ మేడం గారు అచ్యుతులు గారు కానీ, అలాగే విజయనగరం జిల్లా పంచాయతీ పర్సన్ సునీత గారు, వారి భర్త గారు గణేష్ గారు కానీ, అనేక మంది మిత్రులు చాలా సహాయ సహకారాలు అందించారు. వారందరికీ నా వందనాలండి. ఆ గ్రామ పెద్దలకు, ఆ ప్రజలకి వందనాలు. మిత్రులారా, ఈ సినిమాలో నేను ముఖ్యంగా చెప్పేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. అలాంటి మన భారతదేశంలో ఈవేళ ప్రజాస్వామ్యం మనగలుగుతుందా? అందరికీ ఆశ్చర్యార్థకమే, ప్రశ్నార్థకమే. మనగలుగుతుందా అని ఎవరన్నా ప్రశ్నించుకుంటే లేదు అని ఆన్సర్ ఎక్కువ వస్తున్నాడు. వై? బికాస్ ఈవేళ ఎన్నికలు తొంత చూస్తుంటే ద వాల్యూ ఓట్, ఈ ప్రజాస్వామ్యంలో ఓట్ అనేది ఒక బ్రహ్మాస్త్రం, ఒక పాశుపతాస్త్రం. ఓటర్స్ భవిష్యత్తుకి, మనుగడకి ఒక ఆధారం, ప్రాణాధారం లాంటిది ఆక్సిజన్ ఓటు. బాబాసాహెబ్ అంబేద్కర్ మహానుభావుడు మన రాజ్యాంగంలో ఓటు అనే దానికి భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సమానమని వాల్యూ ఇచ్చాడు. ఓటు, ఓటు, ఓటు. అలాంటి ఓటు ఈవేళ ఏమైపోతుంది? నూటికి ఓటు అనే పరిస్థితి ఈవేళ వస్తుంది. మనం వింటున్నాం, ఎలక్షన్లు చూస్తున్నాం, అనేక పత్రికలు కానీ మీ ఎలక్ట్రానిక్ మీడియా వారు కవర్ చేసిన దాంట్లో కానీ ఎలాగ ఈవేళ ఓటుకి నోటు అమ్ముకుంటున్నారో అది చూస్తుంటే ఏడుపు వస్తుంది. ఇంత పవర్ఫుల్ ఓట్, ఇంత బ్రహ్మాస్త్రం, ఈ ప్రజాస్వామ్యానికి ఒక వెన్నుముక వజ్రాయుధం ఓటు ఈవేళ అమ్ముడైపోతుంది. ఈ ప్రజాస్వామ్యం సంతలో సరికైపోతుంది, మార్కెట్లో ప్రజాస్వామ్యం అయిపోతుంది. దెన్ వేర్ ఈజ్ డెమోక్రటిక్ సెటప్ ఇన్ అవర్ ఇండియా అని ప్రశ్నించుకుంటే నిజంగా ఒక కళాకారుడుగా కానీ ఒక పత్రికే మిత్రులారా, మీరు కానీ మనందరం కూడా బాధపడాల్సిన అవసరం వేళ. ఎందుకంటే ఒక అధికార పక్షం ఉంటుంది, ఒక ప్రతిపక్షం ఉంటుంది, కానీ మనం మన కళాకారులవి, మన జర్నలిస్టులవి, మన పత్రికే మిత్రులవి, మనం ప్రజల పక్షం. అలాంటి ప్రజల పక్షం నిర్వహించే మనం ఈవేళ ఈ ప్రజాస్వామ్య యొక్క స్థితిని చూస్తుంటే నిజంగా ఏడిపోతుంది. దట్ వాట్ సార్ట్ ఆఫ్ డెమోక్రసీ వి వాంట్. అబ్రహం లింకన్ మహానుభావుడు డెమోక్రసీ గురించి గొప్ప డిఫరెన్స్ ఇచ్చాడైన. ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, టు ద పీపుల్ అన్నాడు ఆయన. బట్ యాక్చువల్లీ వాట్ హ్యాపెనింగ్ నౌ, ఫర్ ద పీపుల్ ఫార్ అవే ద పీపుల్ అయిపోతుంది, బై ద పీపుల్ బయింగ్ ద పీపుల్ అయిపోతుంది, టు ద పీపుల్ టార్చరింగ్ ద పీపుల్ అయిపోతుంది. దిస్ ఈస్ ది ఫేట్ ఆఫ్ అవర్ డెమోక్రటిక్ సిస్టమ్ ఇన్ అవర్ ఇండియా. దిస్ ది ఫేట్ ఆఫ్ అవర్ డెమోక్రటిక్ సిస్టమ్. మస్ట్ సేవ్ ఇట్. ప్రజాస్వామ్యం చాలా గొప్పది, దాన్ని మనందరం కూడా పరీక్షించుకోవాలి. ఈ హత్యా రాజకీయాల నుంచి, ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నుంచి, ఈ వారసత్వ రాజకీయాల నుంచి, ఈ కుటుంబ పాలన నుంచి, ఈ ప్రేమింపుల దారుల నుంచి మనం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకున్నాడే, ప్రజాస్వామ్య సంతల సరుకు కాకుండా మనగలిగినాడే, ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం మనగలుగుతుంది, అలా ఉండాలి అని ఒక కళాకారుడిగా నేను చేసిన ప్రయత్నమే ఈ మార్కెట్లో ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం మార్కెట్లో ప్రజాస్వామ్యం కాకూడదు. ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంగా, ప్రజల స్వామ్యంగా మనగలగాలి అని చెప్పింది నా ఈ చిత్రం అండి. ఇంక ఈ చిత్రంలో 6 పాటలు ఉన్నాయండి. గద్దరన్న, గోరు టెంకన్న, సుద్దాల సౌతేజ, గసగంటి రాజలింగం ఈ ప్రజాకవులు రాశారండి. పాడింది వందేమా శ్రీనివాస్ గారు, నాగూరు బాబు గారు, గోరు టెంకన్న గారు, పవన్ చంద్ర తేజ్ గారు, తేల్ విజయ్ గారు, యమనక్ గారు ఆలపించారండి. త్వరలోని ఆడియో రిలీజ్ చేస్తానండి. మేలోని సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నాను సార్. ఇది ప్రోగ్రెస్ అండి. సో ఈ లిస్ట్ అంతా కూడా నేను మన రామారావుకి ఇస్తానండి.
డిక్రీషన్స్ యాక్ట్ మొత్తం మ్యాక్సిమం నేను ఎల్బి శ్రీరామ్ గారు కాశీ గారు కొత్తమరాజు గారు తమకు తెలిసిన వారండి. రిమైనింగ్ అంతా మ్యాక్సిమం స్టేజ్ యాక్టర్స్ స్థానిక కళాకారులు అప్కమింగ్ యాక్టర్స్తో నేను చేయించాను సార్. చాలా బ్రహ్మాండంగా నటించారు. ఈ చిత్రంలో నటించిన నటినట్లు కానీ సాంకేతికలు కానీ అందరూ కూడా ఆయా షూటింగ్ ప్రదేశాల్లో నా సహకరించిన పెద్దలకు కానీ ప్రజలకు కానీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ మార్కెట్లో ప్రజాస్వామ్య చిత్రం రిలీజ్ అయిన తర్వాత ఓ ప్రేక్షక దేవుళ్ళారా, ఓ వాటర్ మహాశయులారా, దయని చూడండి, చిత్రాన్ని చూసి ఆదరించండి. మీ అందరూ తెలుసు, నేను కొత్తగా మీకు చెప్పేది లేదు, మీకు తెలిసింది, మీరు అనుకుంటున్నదే. నేను చిత్రరూపం తీర్చాను, నేను ఏ రకంగా తీశాను మార్కెట్లో ప్రజాస్వామ్యం అని చూసి మీరు మెచ్చుకొని ఆదరిస్తే మీకు నా వందనాలు, ధన్యవాదాలు, నమస్కారం అండి. సార్ 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 తమ్ముడు చెప్పమ్మా. అవును శభాష్, శభాష్ మంచి క్వశ్చన్ ఇచ్చారు బ్రదర్, చాలా మంచి ప్రశ్న ఇచ్చారు బ్రదర్. ఈ సినిమా మొత్తం ఎలక్షన్స్ అయిపోయాయి కదా, నువ్వు ఎలక్షన్ మీద సినిమా తీసావు, దెన్ వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ ద ఫిల్మ్ అన్నారు సారు శభాష్. ఈ సినిమా ఎలక్షన్లో ఏ తంతు జరుగుతుందో, ఎటువంటి ప్రభావం చూపిస్తుందో అది చూపుతూ ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఈవేళ ప్రజాస్వామ్య దేశంలో పార్టీలు మారిపోవడాలు, ఫిరాయింపుదారులు ఇటువంటి యాక్టివిటీస్ ఉండడం వల్ల నిజంగా నెగ్గిన వాళ్ళు కూడా అధికారం చేపడతామా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామా అనే భయంలోకి ఎందుకు లోనవుతున్నారు? ఎవరు ఫిరాయింపు చేస్తారు, ఏ పార్టీ మారిపోతారు, మళ్ళా ఓటుకు నోటుకు ఓట్లాగా అక్కడ మళ్ళా ఫిరాయింపుదారులు ఎలా కొనేస్తారు అనేది మన సినిమా క్లైమాక్స్ బ్రదర్. కాబట్టి ఇది కేవలం ఒక ఎలక్షన్స్కో దీనికని కాదండి, ప్రజాస్వామ్యానికి సంబంధించిన వ్యవహారం అండి. అందుకే ముఖ్యంగా నా సినిమాలో ఇచ్చే ఉదాహరణ కర్ణాటక తీసుకోండి. మీరు కర్ణాటకలో కాంగ్రెస్కి దగ్గర దగ్గర మీకు 90 పైన వచ్చాయి, బీజేపీకి దగ్గర దగ్గర 90 పైన దగ్గర చిల్లరలు వచ్చాయి, కానీ 30 చిల్లరలు వచ్చిన జేడిఎస్ కుమారస్వామి గౌడ్ గారు అక్కడ సీఎం అయ్యారు. అంటే ఈవేళ ప్రజాస్వామ్యం అనేది పొత్తులు ఈ సెటప్స్తో ఈస్ గోయింగ్ ఆన్. సో నా సినిమాలో చెప్పేది అంటే ఈ పొత్తులు, ఈ అక్రమ పొత్తులు, ఈ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అనేది కరెక్ట్ కాదు. ఒక పార్టీ మీద నిలబడినప్పుడు ఆ పార్టీ తల్లి లాంటిది, ఓ సిద్ధాంతం, ఓ కమిట్మెంట్, ఇది చాలా ముఖ్యం. కాబట్టి ఆ పార్టీతోనే ఉండాలి. ఆ పార్టీ మీద నెక్కి, ఆ టిక్కెట్తో నెక్కి మళ్ళీ పార్టీ ఫిరాయించేయడం అనేది అది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యాన్ని కూలి చేయడమే అది తప్పది అని చెప్తున్నాను ఇది ఈ చిత్రం ద్వారా. కాబట్టి ప్రజాస్వామ్యం మనగలగాలంటే ఈ ఫిరాయింపుదారులు ఉండకూడదు. ఫిరాయింపుదారు చట్టం ఏమైతే ఉందో, ఫిరాయింపు నిరోధ చట్టం ఏముందో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కానీ దురదృష్టవశాత్తు పార్లమెంట్లో ఇంతవరకు కూడా చేస్తాం చేస్తాం అంటారు కానీ చేయట్లా. ఎందుకంటే ఈవేళ భారతదేశం మొత్తమే ఒక అక్రమ పొత్తులతో కొనసాగుతుంది. ఈవేళ దాకా నిన్నటి దాకా మీరు నేను తిట్టుకుంటున్నాం, రేపు పొద్దున పవర్ కోసం ఇద్దరు కలిసిపోతున్నాం, దెన్ హౌ కెన్ యూ కాల్ ఇట్ డెమోక్రసీ సిస్టమ్? నశిపోతుంది ప్రజాస్వామ్యం. సో పదవుల కోసం ఎంతకన్నా తెగిస్తే దాన్ని ఏది, ద వెరీస్ అపోజిషన్, ఒక ప్రతిపక్షం ఏది, దాని రోడేది. కాబట్టి ప్రజాస్వామ్యం అనేది అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం కూడా ఉండాలి. వాయస్ ఇట్స్ డెమోక్రటిక్ సిస్టమ్. కాబట్టి ఎలక్షన్స్ అనేది సంబంధం లేకుండా బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్, అవర్ డెమోక్రటిక్ సిస్టమ్ హౌ ఇట్స్ గోయింగ్ ఆన్, మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి అని ఎవరైతే మీరందరూ అనుకుంటున్నారో, ఈ మేధావులు, ఈ పండితులు, మీ పత్రికే మిత్రులు, ఈ ప్రజలు అనుకుంటున్నారో అదే నేను అనుకును, నేను చెప్తున్నానండి. ప్రజాస్వామ్యం మనందరూ రక్షించుకోవాలి. రక్షించుకోవాలంటే ఈ ఫిరాయింపుదారులు ఇవన్నీ ఉండకూడదు. ఈ వారసత్వ రాజకీయాలు, ఈ కుటుంబ పాలనలు, నోటికి ఊట అమ్ముడైపోవడాలు, ఇలా వెళ్ళిపోతే వేరే డెమోక్రసీ ఒక రాతకం అయిపోతుంది ఈవేళ, ఒక నియంత్రితం అయిపోతుంది ఈవేళ. సో డెమోక్రసీని కాపాడుకోవాలి అని చెప్పేదే నా ప్రయత్నమే ఈ మార్కెట్లో ప్రజాస్వామ్యం అండి. దర్శన సార్ నా సినిమాకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితికి ఇబ్బంది పరిస్థితి ఏం సంబంధం లేదండి. ఎందుకంటే నా చిత్రాలు ఎప్పుడు కూడా ఎవరిని నేను ఒక వ్యక్తిని తీసుకునో లేకపోతే ఒక పర్సనల్ అఫెక్షన్ మీద నేను వెళ్ళానండి. నేను ఇష్యూ మీద వెళ్తా. ఒక కళాకారుడుగా ప్రజాస్వామ్యం ఎలాగుంది ఈవేళ, మీరు ఒక ఆర్టికల్ రాస్తారు, వారు షూట్ చేస్తారు,
వారు ఎటువంటి రాస్తారు, వారికి పాట రాస్తారు, అలాగే నేను సినిమా తీస్తున్నా, నేను స్పందిస్తున్నా, ప్రజాస్వామ్యం ఇలాగే అయిపోతుందని. ఈ మధ్యలో ఎన్నికల్లో చూస్తే అనేక మంది మిత్రులు చెప్తుంటే విన్నా, ఇదిగో ఓటుకి ఇంత మందు బిర్యానీలు, నువ్వు ఓటుకి మీరు నమ్మండి 2,000, 3,000, 4,000, 5,000 కూడా ఇవ్వాలంటున్నారంటే ఏడుపు వస్తుంది. నిజంగా 10 ఓట్లుంటే ఒక ఇంట్లో ఏసీ మిషన్ బిగిస్తున్నారట, మా ఫ్రెండ్ చెప్పాడు అక్కడ. 10 ఓట్లుంటే ఆ ఇంటికి ఏసీ మిషన్ బిగించేస్తున్నారట. చూడు, ప్రజలు కూడా ఈ డబ్బు మీ సొంతదా, మీ అబ్బ సొత్తా, మా దగ్గర దొబ్బారు, మాకు ఇవ్వడానికి ఏంటి అని ఇవాళ ప్రజల ప్రశ్నించే పరిస్థితి వస్తుంది ఇవాళ. సో ముఖ్యంగా సినిమాలో ఏం చెప్పారంటే, ప్రజలను విజ్ఞప్తి చేస్తూ, ఓ ప్రియమైన ప్రజలారా, తాత్కాలిక అవసరాల కోసం మనం ఓటు నమ్ముకోవద్దు, శాశ్వత ప్రాతిపదిక మీద శాశ్వతంగా మనం బాగుండాలి. ఏ ప్రభుత్వం వచ్చి ఏ నాయకులు వచ్చి మనల్ని అప్లిఫ్ట్ చేస్తారో, మనల్ని అభివృద్ధి చేస్తారో, అదిగో అటువంటి గవర్నమెంట్ ఎన్నుకోండి, అటువంటి నాయకులు ఎన్నుకోండి, శాశ్వత ప్రయోజనాల కోసం ఓటు నమ్ముకోవద్దు ప్లీజ్ అని చెబుతూ, అన్నిటినీ మించి నాయకులు అనేవాళ్ళు ప్రజలకి మార్గదర్శకంగా ఉండాలి. కాబట్టి ఫస్ట్ ఏ నాయకులు కూడా ఇదిగో మీరు ఓటు వేయండి మేము డబ్బులు ఇస్తాం అని అన్నారో వాళ్ళు నాయకులు కాదు, దేర్ బిజినెస్ మ్యాగ్నెట్స్, రాజకీయ వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు 50 కోట్లు 100 కోట్లు పెట్టి టికెట్లు కొని ప్రచారం చేసుకుని రేపు పొద్దున వాళ్ళు ఎక్కిన తర్వాత వాళ్ళు 100 కోట్లకి 200 కోట్లు ఎలా సంపాదించాలని చూస్తారా? ప్రజలు సేవ చేయడానికి వస్తే వస్తారండి, ప్రజలు సేవ చేయడం చూడరు. దెన్ రాజకీయం ఏమైపోయింది? ప్రజలకు సేవ చేసే రాజకీయం వేళ ఒక బిజినెస్ అయిపోయింది. ఆ బిజినెస్ కాకూడదు ప్రజాస్వామ్యంలో అని చెప్పిందే ఈ చిత్రం అండి. ఎస్ ప్లీజ్, ధన్యవాదం, థ్యాంక్ యూ వెరీ మచ్. అరే రాజిక అరే ఆయిలపురం రాజికాములపురం రాజిగా, అరే పుడుతొక్కడి చేస్తే 2 రాజిగవరే రాజిగా ఎత్తరా, ఎత్తర బహుజనుల జెండా రాజిగవరే రాజిగా. థ్యాంక్ యూ.